ఆటికే మస్తు పువ్వు ఉండేది. అట్లనే గా పెద్దమ్మల ఇంటికి పోయి మామిడాకులు కోసుకురమ్మంటే ఉరికేది. ఊర్లో లేకుంటే తోటల కాడికి పోయి అన్న తెచ్చేది. ఇక అన్ని తెచ్చినాక అవ పచ్చడి బచ్చాలు చేసి పెడితే కుమ్ముడు గుమ్మేది. ఊర్లలో ఉండేటోళ్ళు ఎట్లనట్ల తిప్పలు వాడి తెచ్చుకుంటారు. కానీ పట్నంలో ఉన్నోళ్ళకే వచ్చింది తిప్పలంతా. బెల్లం బంగారమైంది, మామిడి షెట్టెక్కింది, చింతపండు షేదైంది, యాప పువ్వు ఒగరైంది. హౌ మల్లా ఉగాదికి బచ్చాలు చేసుకొని పచ్చడి తాగుదామంటే సరుకు సౌదాల రేట్లే పిటాన పిరమున్నాయి. 40-50 రూపాయలు అమ్మే పూలు 200-300 దాకా అమ్ముతురట. పూలంటే అట్లిట్ల తిప్పలు పడొచ్చు గాని పట్నంలా యాప పువ్వు దొరకడంటే ఎడార్లా నీళ్ల కోసానికి దేవులాడినట్టే. నిన్న పోయిన మా అమ్మ నిన్న మధ్యాహ్నం అంతా తెంపిన ఈరోజు తీసుకొచ్చినాం. అగ్గనట ఊర్ల పంట పోయి నిన్న పొద్దున్న దాకా తిరిగితే గీ పువ్వు దొరికిందట. రోగాలు వచ్చి యాప చెట్లన్నీ ఎండిపోతుండే వరకు ఆడోటి ఆడోటి ఉంటే ఇల్లు తెంపుకొచ్చిండ్రు అన్నట్టు. దాని తగ్గట్టే రేటు. రేపు కాస్ట్లీ ఉందండి బాగా. 10 రూపీస్ కి ఇంత ఇస్తున్నారు. దానిలో సగం ఆకే ఉంటుంది. హార్డ్లీ 3-4 ఏమో వేప పువ్వు దొరుకుతుంది అంతే. అండ్ల ఆకులు ఎక్కువ పూలు తక్కువ. ఏదో శాస్త్రానికి తీసుకోబోతున్నారు. మొన్నటి షెడ్పానల తోటి మామిడికాయలు రాలినాయట. యాప పూత రాలిందట. గందుకే మార్కెట్ కు తక్కువచ్చే వరకు రేట్ ఎక్కువైంది. అటు పట్వల రేట్ సుత మంచిగానే ఉన్నది. 100 రూపాయల కాంచలి 500-600 దాకా వలుకుతున్నాయి ఒక్కొక్కటి. ఈ కుండని ఉగాది పచ్చడి చేసుకొని పక్కన పెట్టకుండా మళ్ళీ ఎండాకాలం అంతా దాంట్లో నీళ్లు పోసుకొని తాగుతూ ఉంటాము. ఏడాది కొకనాడేనాయే, కొనక తప్పది కాబట్టి 4 రూపాయలు పోయినా మంచిదే అని కొనుక్కోబోతున్నారంతా. కానీ ఈ తాప కన్నా ఆడాడ గానొస్తున్నది. గాని ఇట్లనే పొతం పెట్టుకుంటూ పోతే రేపు రేపు ఈ ఆప పువ్వును వొయ్యిలలా చూసుకొని మురిషే కథ అయితే ఉండొచ్చు పోర్రీ.